కాన్సెప్ట్ గత మన అందరికీ కూడా రోడ్ల మీద వెళ్తున్నప్పుడు చెత్త అనేది మనం ఒక దైనందిక జీవితంలో ఒక భాగం అయిపోయింది, దాన్ని తీలే. ఈరోజు మీకు ప్రజెంట్ చేసిన ఈ సినారీ ఇది మొదటిసారి కాదు, ఇది ప్రతిసారి ప్రతి ప్రభుత్వం ఒక ప్రయత్నం చేసేది. కాదు, ఇది ప్రత్యేకించి మేము ఎందుకు దీన్ని కొంచెం కమిటెడ్గా తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాం అంటే, మన దేశం నదులకి సాంప్రదాయాలకి చాలా విలువ ఇచ్చే దేశం ఇది. నీటి వనరులకి నీరు కనిపిస్తే దాన్ని గంగాజలం అనుకుంటాం, ఏ మూల చిన్న బావి కనిపించినా దాంట్లో మంత్రోక్తం చేసి దాన్ని గంగాజలం అనుకుంటాం. మనం బేసిక్గా పంచభూతాల మీద మనకు చాలా గౌరవం ఇచ్చే సమాజం ఇది. కానీ దురదృష్టవశాత్తు అది పూజా పునస్కారాలకే అది పరిమితం అయిపోయింది, కానీ దైనందిక జీవితంలో ఇది రావట్లేదు. ఉదాహరణకి ఇందాక మీరు చూసిన విజువల్ ఒకటి, యనమదూరు డ్రైన్ చూస్తే, భీమవరం టౌన్లో చూస్తే అది ఒక 90 మీటర్లు ఉండే ఒక డ్రైన్. అది పంటకాలం, ఆ పంటకాలంలోనే దాదాపు ఇంకా వేరే ఏమి లేక అందరూ దాన్ని ఒక డంపింగ్ యార్డ్గా వాడేశారు. అది కిలోమీటర్ల లెక్కన ఉంటుంది, అందరూ అక్కడ వేసేయటం. అది ఏం చేస్తారు, మళ్ళీ వర్షాలు వచ్చేటప్పటికీ అది మొత్తం వర్షాలు వస్తే కొట్టుకెళ్ళిపోయి మళ్ళీ సముద్రంలో కలిసిపోతూ ఉంది. అలాగే మనకి ప్లాస్టిక్ చెత్త చెదారం ఎక్కడన్నా పడేస్తే కొన్ని ఇంకా ఇబ్బందిగా ఉంటుందని విజువల్స్ చూపించారు. లేటర్ మీరు శ్రీనివాసన్ గారి దగ్గర ఉంటాయి. ఈ ఆవులు కూడా ఈ ప్లాస్టిక్ కవర్లు తినేసి కడుపు నిండా దాదాపు 5 కేజీలు 25 కేజీలు కడుపులు ఉండిపోయినాయి వాటికి, దారుణంగా చచ్చిపోయి అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆవులు ఒకవైపు ఏమైనా గోవును పూజిస్తాం, గోరక్షణ ఉంటాం, కానీ కనీసం వాటికి ఎందుకంటే విశేష అవి తిండి అనుకోండి, ఎందుకంటే ఫుడ్ ఉంటుంది దాంట్లో, ఆ స్మెల్కి అది తిండి అనుకొని తినేస్తున్నాయి ప్లాస్టిక్ కవర్స్. ఇవన్నీ చూస్తాను చాలా బాధ అనిపించి ఎక్కడో చోట మొదలు పెడదాం ఒక చిన్న ప్రయత్నం అని. అలాగే ఓపెన్ డ్రైన్స్, మనకి శ్రీనివాసన్ గారు వెల్లూరు నుంచి ప్రారంభించిన ఆయన ప్రాజెక్ట్ చాలా యునిక్గా చేశారు. ఆయన గత 2 దశాబ్దాలుగా ఆయన శ్రమ ఇది. అక్కడ మీరు ఆ డిస్ప్లేలో చూస్తే రోప్స్ కట్టింది, అంటే ప్రతీది, అంటే మీరు ఒకసారి ఒక సాలిడ్ వేస్ట్ 12 గంటల లోపు కనుక చెత్తని కలెక్ట్ చేస్తే అది రిసోర్స్ అవుతుంది, అది సంపద అవుద్ది. ఇక్కడ మేము కొత్త ఉద్యోగాలు ప్రారంభించడానికి కానీ వీటన్నిటికీ కూడా మన పరిశ్రమలు వీటన్నిటికంటే కూడా సర్వీస్ ఓరియంటెడ్, ఎంత డబ్బు ఉంది అది ఈ సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్లో. ప్రతి పడేసిన ప్రతి చెత్త పనికిరాంది అనుకున్న మన ఇంట్లో నుంచి పడేసింది అది ఇంకో చోట సంపాదన అవుతుంది. సో ఆ కాన్సెప్ట్లో ఆయన 12 గంటల లోపు కనుక చెత్తని కలెక్ట్ చేస్తే అది ఒక మనకు అసెట్ అయిపోద్ది, అది ఒక సంపద అయిపోద్ది. దాన్ని ఎలా చేయాలి అనేది ఆయన గత 2 దశాబ్దాలుగా ఆయన చాలా నలిగి ఈ కాన్సెప్ట్ పట్టుకొచ్చారు. ఇది గతంలో 2-3 సార్లు చేశారు, కానీ ఇక్కడ ప్రత్యేకించి ఆయన చూసిన తర్వాత ఇది నేను పిఆర్ తీసుకున్నప్పుడు శశిభూషణ్ గారు దీన్ని ఆయన పేరుని ప్రతిపాదించారు. సో ఆయన కూర్చొని మాట్లాడినప్పుడు ఇది నిజంగా చాలా బాగుంది. కానీ మనకున్న సమస్య ఏంటంటే కల్చరల్లీ చెత్త అనేది మన సంబంధం లేదు, మన వస్తువులు వాడతాం పడేస్తాం తప్ప క్లీనింగ్ అనేది మటుకు అది మనకు సంబంధం లేదు, అది ఇంకొకళ్ళు వచ్చి చేస్తారనేది ఒక కల్చరల్ ఇష్యూ. అది ఇది ఈరోజు నేను మేమందరం ప్రయత్నం ఏంటంటే ఒక ప్రయత్నం చేస్తున్నాం, ఎంతవరకు సఫలీకృతం అవుతాం ఇవన్నీ అనేది మేము ముందుగా దీన్ని పిఠాపురంలో ప్రారంభిద్దాం దీన్ని, ఎందుకంటే అది నా కంట్రోల్లో కంప్లీట్గా ఉంటుంది కాబట్టి ముందు ఆ ప్రయత్నం చేద్దాం. అక్కడ దాదాపు 54 పంచాయతీలు ఉన్నాయి, అక్కడ 2 మున్సిపాలిటీలు ఉన్నాయి, కొలప్రోలును పిఠాపురం. సో ఇక్కడ ప్రారంభిద్దాం ముందు. దాంతోపాటు ఇది 2 రకాలుగా ప్రతిపాదిస్తున్నాం. ఒకటి, ఇలాంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఒక 6 మంది ఉండి, ఇప్పుడు మీరు ఇందాక ఆయన చెప్పిన విధానంగా వాళ్ళ ద్వారా కలెక్ట్ చేయడం, ఎవ్రీ డేకి రోజుకి 2 సార్లు ఈ చెత్తని కలెక్ట్ చేయడం, ఆ సెగ్రిగే మనం ఎక్కడైతే సెపరేట్ చేస్తారో ఆ యూనిట్స్కి పట్టుకెళ్ళడం,